ఎగ్జాంపుల్, మచ్చ గేమ్ని అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేసినా నా సెట్టింగ్స్ ఇంకా కస్టమర్చుడి మొత్తం పోయింది, ఇంకా పోయింది కదా అనేసి కొత్తగా అయితే సెట్టింగ్స్ పెట్టుకొని అన్ని బాగా అలవాటు అయింది. నా ఫ్రెండ్ వచ్చేసి ఒకసారి గేమ్ ఆడిస్తా అని మొబైల్ తీసుకుని సెట్టింగ్స్ అన్ని చేంజ్ చేసి పాడేశాడు. మచ్చ ఇలా అయితే ఇంకా నేను గేమ్ని డిలీట్ చేసి పాడాల్సి వస్తుంది మచ్చ, దీనికి సొల్యూషన్ ఉంటే చెప్పు మచ్చ. కరెక్ట్ టైంలో వచ్చినావు, దాని గురించే వీడియో చేస్తున్నాను, నువ్వు కూడా చూడు. అలాగే నువ్వు ఇంకా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నావు కదా, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఒక బెల్ ఐకాన్ అయితే ఉంటుంది, దాన్ని ఆల్లో పెట్టుకొని అలాగే వీడియోకి అయితే ఒక లైక్ చేసుకోమచ్చా. మీ అందరి కోసం చాలా కష్టపడుతున్నా, దానికోసమైనా షేర్ లైక్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గాయ్స్. హా మచ్చా, తప్పకుండా చేస్తా, నువ్వు హార్డ్ వర్క్ చేస్తున్నావు కాబట్టి తప్పకుండా చేయాల్సింది. మచ్చా వచ్చే ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేసేస్తున్నా, అలాగే వ్యూవర్స్ మీరు కూడా వచ్చేయండి, వీడియోని అయితే చూసేయండి. మీరు ముందుగా ఏం చేస్తారంటే మీ సెట్టింగ్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయో లేదో చూసుకోండి. అవేంటంటే జనరల్ సెన్సిటివిటీ, కస్టమ్ హెచ్డి, అలాగే సౌండ్స్, ఇంకా డిస్ప్లే కరెక్ట్ గా ఉంటే నేను చెప్పినట్టు చేయండి. కరెక్ట్ గా లేకపోతే మీరు మీకు ఎలా కావాలో అలా పెట్టేసుకుని వీడియోని అయితే చూసేయండి, వీడియో అయిపోయాక కరెక్ట్ గా పెట్టుకోండి. నావైతే అన్ని సెట్టింగ్స్ కరెక్ట్ గానే ఉన్నాయి కాబట్టి సెట్టింగ్స్ లోకి అయితే వెళ్ళండి. అక్కడ బేసిక్ గానే ఉంటుంది, దాన్ని క్లిక్ చేశాక సెట్టింగ్స్ ఇంకా ఉంటుంది. అక్కడ సెట్టింగ్స్ అన్ని మీవి సరిగ్గా ఉంటే అప్లోడ్ మీద అయితే క్లిక్ చేయండి. అప్లోడ్ చేశాక ఇంకా అంతే, మీరు ఫ్రీ ఫైర్ ని అన్ఇన్స్టాల్ చేసినా, మీ ఊర్లో ఉండే వాళ్ళందరికీ గేమ్ ఆడుకోమని ఇచ్చినా, మళ్ళీ వాళ్ళు సెట్టింగ్స్ అన్ని చేంజ్ చేసినా, లేదు మచ్చా నాకు భయం మొత్తం పోయింది. వాడికి భయం ఎందుకు పోయిందంటే ఇంకా సెట్టింగ్స్ అప్లోడ్ అయిపోయాయి, మళ్ళీ ఏమైనా అయ్యి సెట్టింగ్స్ అన్ని పోయాయి అనుకోండి, పక్కనే ఉండే డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే మొత్తం సెట్టింగ్స్ అన్ని బ్యాక్ వచ్చేస్తాయి. మీరు నమ్ముతారో నమ్మారో తెలీదు, అందుకు మీకు ప్రూఫ్ అయితే చూపిస్తా. నేను నా మొబైల్ లో అన్ని సెట్టింగ్స్ ని అప్లోడ్ చేసేసా కాబట్టి ఇప్పుడు నేను నా సెట్టింగ్స్ ని మొత్తం చేంజ్ చేస్తా. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు నేను సెట్టింగ్స్ ని చేంజ్ చేస్తున్నా. ఓకే, మొత్తం సెట్టింగ్స్ ని ఎలా పడితే అలా చేసేసాం. ఇప్పుడు డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తున్నా, చూడండి అన్ని సెట్టింగ్స్ ముందు ఎలా ఉన్నాయో అలానే వచ్చేస్తాయి. లాస్ట్ కి ఒక మాట, ఈ వీడియోకి కామెంట్ ఏం పెడతారంటే ఛాలెంజెస్ అయితే పెట్టండి, అలాగే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా దాచాం గుప్పలు గుప్పలుగా ఉన్నాయి.